Hi everyone, AP Teachers Transfers 2022 Transfer Application Submit Chayu Vidhanam Gurinchi ee video lo manam telusukundamu. Ee video meeku nachinatlayite like cheyandi, mari ni upayogakaramaina updates kosam ee channel ni subscribe cheyandi. Munduga Chrome ledha Firefox browser open chesi teacherinfo.apcfss.in ani type chesi search cheyali. Site manaki ee vidhanga open avutundi. आंध्र प्रदेश टीचर्स ट्रांसफर 2022 ट्रांसफर पासवर्ड अनेदी अंदर की सेंड जरिगिंदी. पैन मन की विधंगा उंदी नो युवर ट्रांसफर पासवर्ड एसएमएस अंदर की पंपिंचडम जरिगिंदी. इन केस एवरकैना पासवर्ड राने पक्षंलो एदुरुगा उन्न क्लिक हियर ऑप्शन द्वारा पासवर्ड नी पोंदवच्चु. सो क्लिक हियर ऑप्शन पे प्रेस चेस्ते ई विधंगा राडं जरुगुतुंदी. मी ओक ट्रेजरी आईडी नी एंटर चेयाली एक्सेप्ट 0 0 तप्पिंची रिमेनिंग 6 डिजिट ट्रेजरी आईडी नी इक्कड एंटर चेयाली. नेक्स्ट डेट ऑफ बर्थ नी सेलेक्ट चेयाली. तर्वात वेरिफिकेशन कोड नी थर्ड बॉक्स लो एंटर चेसी गेट ट्रांसफर पासवर्ड बटन पै प्रेस चेस्ते मीकु 12 डिजिट ट्रांसफर पासवर्ड अनेदी राडं जरुगुतुंदी. मीकु ट्रांसफर पासवर्ड ई विधंगा स्क्रीन पै चूपिंचिन विधंगा राडं जरुगुतुंदी. आ 12 डिजिट पासवर्ड अनेदी मीरु एवरिकी शेर चेयकूडदु. नेक्स्ट ट्रांसफर अप्लिकेशन सब्मिट चेयडानिकि ट्रांसफर अप्लिकेशन एदुरुगा उन्न क्लिक हियर ऑप्शन पै प्रेस चेयाली. मनम बेसिक डीटेल्स कोन्नी इव्वाल्सि उंटुंदी. एंप्लाय ट्रेजरी आईडी डेट ऑफ बर्थ एदुरुगा उन्न बॉक्स लो टैप चेयडं द्वारा कैलेंडर सिंबल वस्तुंदी. मुंदुगा मी योक्क डेट ऑफ बर्थ लो इयर नी सेलेक्ट चेयाली. नेक्स्ट मंथ नी सेलेक्ट चेयाली. तर्वात डेट नी सेलेक्ट चेयाली. नेक्स्ट मी मोबाइल की वच्चिन ट्रांसफर्स पासवर्ड नी एंटर चेयाली. तर्वात वेरिफिकेशन कोड एंटर चेयाली. इन केस मीकु वेरिफिकेशन कोड कन्फ्यूजन गा उन्नट्लयिते बॉटम लो मनकी रीफ्रेश बटन उंटुंदी. ई रीफ्रेश बटन पै प्रेस चेयाली. ट्रेजरी आईडी एंटर चेसी डेट ऑफ बर्थ सेलेक्ट चेसी ट्रांसफर्स पासवर्ड एंटर चेसी वेरिफिकेशन कोड एंटर चेसिन तर्वात गेट डीटेल्स बटन पै प्रेस चेयाली. मनकी डीटेल्स लो डिफॉल्ट डीटेल्स कोन्नी उंटाई. कोन्नी सेलेक्ट चेयवलसि उंटुंदी, कोन्नी एंटर చేయవలసి ఉంటుంది. జోన్ డిఫాల్ట్ గా ఉండడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ డిఫాల్ట్ గా రావడం జరుగుతుంది. మండల్ డిఫాల్ట్ గా రావడం జరుగుతుంది. అదే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ మున్సిపాలిటీ ఆర్ పంచాయత్ డిఫాల్ట్ గా రావడం జరుగుతుంది. ఏరియా టైప్ కూడా డిఫాల్ట్ గా రావడం జరుగుతుంది. దాన్ని మీరు మోడిఫై చేయాలని చేసుకోవచ్చు. ఏరియా టైప్ ప్లెయిన్ ఏరియా ఆర్ ఏజెన్సీ ఏరియా. నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ డిఫాల్ట్ గా రావడం జరుగుతుంది. దాన్ని మీరు మోడిఫై చేయవచ్చు. నెక్స్ట్ మొబైల్ నంబర్ డిఫాల్ట్ గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆధార్ నంబర్ డిఫాల్ట్ గా రావడం జరుగుతుంది. ఇన్ కేస్ రాని పక్షంలో మీ యొక్క ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయవచ్చు. ఎంప్లాయ్ ట్రెజరీ ఐడి డిఫాల్ట్ గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అది కూడా డిఫాల్ట్ గా రావడం జరుగుతుంది. జెండర్ మనం సెలెక్ట్ చేయవచ్చు. మ్యారిటల్ స్టేటస్ మనం మోడిఫై చేయవచ్చు. మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్. కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. దాన్ని మనము చేంజ్ చేయవచ్చు. మీడియం ఆఫ్ ద పోస్ట్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్కూల్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ప్రెజెంట్ స్కూల్ అది కూడా డిఫాల్ట్గా రావడం జరుగుతుంది.
ఫస్ట్ అపాయింట్మెంట్ మేనేజ్మెంట్ ఎదురుగా ఉన్న డౌన్ సైడ్ ఆరో ప్రెస్ చేసి గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీస్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. స్కూల్ టైప్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. డేట్ ఫ్రమ్ విచ్ ద ఇండివిజువల్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ప్రెజెంట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఇది కూడా డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. డేట్ ఆఫ్ జాయిన్ ఇన్ ద ప్రెజెంట్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ ప్రస్తుత పోస్ట్లో ఏ తేదీలో జాయిన్ అయ్యారో ఆ తేదీని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఎయిటీన్త్ వన్, హ్యావ్ యూ కంప్లీటెడ్ 5 or 8 years ఆఫ్ సర్వీస్ ఇన్ ద ప్రెజెంట్ స్టేషన్ ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో 5 years కంప్లీట్ అయిన ప్రధాన ఉపాధ్యాయులు, 8 years కంప్లీట్ అయిన ఉపాధ్యాయులు ఎస్ అని సెలెక్ట్ చేయాలి. 5 years ఆర్ 8 years కంప్లీట్ కాకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ద స్కూల్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. వెదర్ ద ఇండివిజువల్ ఈజ్ మేల్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ఆర్ టీచర్ ఏజ్డ్ బిలో 50 ఇయర్స్ యాజ్ ఆన్ August 31, 2022 ఆఫ్ ద ఇయర్ అండ్ వర్కింగ్ ఇన్ గర్ల్స్ హై స్కూల్ 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ కానీ టీచర్ కానీ గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నట్లయితే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇన్ సర్వీస్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. ఫస్ట్ అపాయింటెడ్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ డౌన్ సైడ్ ఆరో ప్రెస్ చేసి సర్వీస్లో అపాయింట్ అయిన కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వెదర్ హెడ్ మాస్టర్ ఆర్ టీచర్ ఈజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ హెడ్ మాస్టర్ కానీ టీచర్ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని కాకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. ఎస్ అని సెలెక్ట్ చేసినప్పుడు టైప్ అండ్ పర్సంటేజ్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో డౌన్ సైడ్ ఆరో ప్రెస్ చేసి 40% to 55%, 56% to 69% సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వెదర్ హీ ఆర్ షీ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ రికగ్నైజ్డ్ అసోసియేషన్ అది డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. వెదర్ స్పౌస్ ఈజ్ ఎంప్లాయ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఈ విధంగా స్పౌస్ ఎంప్లాయ్ అయినట్లయితే ఎస్ అని, ఎంప్లాయ్ కాకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. ఎస్ అని సెలెక్ట్ చేసినప్పుడు స్పౌస్ యొక్క ఎంప్లాయ్ ఐడి, నేమ్ ఆఫ్ ద స్పౌస్ డెసిగ్నేషన్, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆర్గనైజేషన్, డిస్ట్రిక్ట్ మండల్ మరియు వెదర్ ద టీచర్ అవైల్ ద బెనిఫిట్ అండర్ ఇండివిజువల్ స్పౌస్ కేటగిరీ డ్యూరింగ్ ద లాస్ట్ 8 ఇయర్స్ గడిచిన 8 సంవత్సరాల్లో స్పౌస్ బెనిఫిట్ ఉపయోగించుకున్నట్లయితే ఎస్ అని కాకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. వెదర్ ఇంట్రెస్టెడ్ టు అవైల్ స్పౌస్ బెనిఫిట్ ప్రస్తుతం స్పౌస్ బెనిఫిట్ని ఉపయోగించుకోవాలనుకుంటే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. స్పౌస్ ఎంప్లాయ్ కాకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వెదర్ ద టీచర్ ఎలిజిబుల్ ఫర్ ఓల్డ్ సెషన్ పాయింట్స్ యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్స్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ టీచర్స్ హూ హ్యావ్ వర్క్డ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ZPPR MPP స్కూల్స్ ఇన్ ద లిమిట్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ జాయిన్డ్ ఇన్ కేటగిరీ 3 and 4 ప్లేసెస్ కోర్ట్ ఉత్తర్వుల మేరకు ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ పొందే ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి.
whether the teacher is affected under reapportion due to mapping of schools. Schools mapping valana rationalization ki guri ainatlayite yes ani lekapothe no ani select cheyali. Next, preferential category. Whether the individual availed the benefit under preferential category during the last 8 years as on November 2nd, 2022. గడిచిన 8 సంవత్సరాల్లో ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉపయోగించుకున్నట్లయితే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. గ్రేడ్ 2 హెడ్ మాస్టర్స్కి 5 ఇయర్స్, గడిచిన 5 సంవత్సరాల్లో ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాడుకున్నట్లయితే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. అండ్ లాస్ట్ వన్, వెదర్ ద ఇండివిజువల్ వాంట్స్ టు క్లైమ్ అండర్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ, ప్రస్తుతము ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉపయోగించుకోదలిచినట్లయితే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా పాయింట్స్ జనరేట్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ డిక్లరేషన్ బాక్స్పై టిక్ చేయాలి. డిక్లరేషన్ డేటా అంతా ఒకసారి చదివి పై డేటా అంతా కూడా కరెక్ట్ అని మీరు ధృవీకరించినట్లయితే టిక్ అని ప్రెస్ చేసి ప్రివ్యూ బటన్పై ప్రెస్ చేయాలి. రివ్యూ బటన్పై ప్రెస్ చేసిన తర్వాత కూడా మీరు ఎడిట్ ఆప్షన్ ద్వారా డేటాని మోడిఫై చేయవచ్చు. మనకి పైన అలర్ట్ ఒకటి కనిపిస్తుంది, డీటెయిల్స్ ఫర్నిష్డ్ ఇన్ ద అప్లికేషన్ ఆర్ ఫైనల్, సబ్సీక్వెంట్ రిక్వెస్ట్ ఫర్ కరెక్షన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్. ఒకసారి సబ్మిట్ చేసిన వివరాలు అనేవి ఫైనల్ అని మనకి చూపిస్తుంది. సో చాలా జాగ్రత్తగా మీరు డేటాని సబ్మిట్ చేయగలరు. సో డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లని అనిపిస్తే చివరిలో సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. తర్వాత ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఐడి జనరేట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత డౌన్లోడ్ అప్లికేషన్పై ప్రెస్ చేస్తే మీ యొక్క డివైజ్లో అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ట్రాన్స్ఫర్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.